హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిపిఎల్ లాగ్స్. ఈ వీడియోలో మనం అవుకు చరిత్ర మరియు అవుకులో చూడదగిన ప్రదేశాలు. చాలామందికి తెలియదు, అవుకులో చాలా ప్రదేశాలు చూడదగినవి ఉన్నాయి. దీని చుట్టుపక్కల కర్నూలు జిల్లాలోని మనకు అవుకు బనాయంపల్లి తాలూకాలో అవుకు ఉంటుంది అన్నమాట. ఈ అవుకు చుట్టుపక్కల మనకు బెల్లం కేవ్, యాగంటి ఇలా చాలా ఫేమస్ ప్లేసెస్తో పాటు అవుకులో కూడా మనకు చూడదగిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఇందులో అవుకులో మనకి చాలా ఓల్డ్ టెంపుల్ అయిన శ్రీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది. వాటితో పాటు మనకు బోటింగ్ ఫెసిలిటీ ప్లస్ ఎత్తిపోతలు, మనకు వర్షాలు పడినప్పుడు కొండల నుంచి ఎత్తిపోతలు, అలాంటి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫ్యామిలీకి బాగా ఎంజాయ్ చేసుకోనికి మనకు స్పీడ్ బోట్లు, చాలా రకాల బోటింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మన పర్యాటకులు చాలామంది ఎంజాయ్ చేయాలనుకున్నారు, ఒకరోజు స్పెండ్ చేయాలనుకుంటే అవుకు అనేది మంచి ప్లేస్ అన్నమాట. మనం ఈ అవుకు అందాలు చూద్దాం. ఈ వీడియోలో అవుకు అందాల గురించి చర్చించుకుందాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ మన అవుకు బోటింగ్ ఫెసిలిటీ, బోటింగ్ క్లబ్ అండ్ రివర్ వ్యూ రెస్టారెంట్కి వెళ్దాం. సో ఇక్కడ రెస్టారెంట్లో మనకు రూమ్ ఫెసిలిటీతో పాటు మరి ఫుడ్, రెస్టారెంట్ ఆల్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో భోజనానికి ఎలాంటి అసౌకర్యం అయినది. దగ్గరలో మనకు 2 కిలోమీటర్స్ దూరం అవుకు అనే ఒక చిన్న పట్టణం ఉంటుంది. అక్కడ మనకు అన్నీ అవైలబుల్లో ఉంటాయి, హాస్పిటల్ వైజ్ కానీ ఏదైనా. సో ఇప్పుడు మనం బోటింగ్కి వెళ్దాం. సో మనం ఇక్కడ స్పీడ్ బోట్ వెళ్ళి, చెరువు చాలా పెద్దది, ఇది రిజర్వాయర్గా గుర్తించబడింది. ఇక్కడ నుంచి గండికొట్టకు, మైలవరం డ్యామ్కు వాటర్ వెళ్తాయి. సో ఇప్పుడు మనం చెరువు అందాలు, అవుకుల మిగిలిన ప్రదేశాల గురించి చర్చించుకుందాం. ముందుగా మనం చెరువులోకి బోటింగ్ ద్వారా వెళ్దాం. మనకు దగ్గరలో మంగపేట వాటర్ ఫాల్ చాలా ఫేమస్ అయినాయి కదా, ఇది అవుకు మండలం కిందికే వస్తుంది. వీటితో పాటు అవుకు వాటర్ ఫాల్స్ కూడా చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే పెడల్ బోటు మరియు స్పీడ్ బోట్ ఉంది. వీటితో పాటు ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళడానికి షికారి బోటు. ఇప్పుడు మనం బోట్లో వెళ్తున్నాం. భయ మన మీ పేరు ఏం పేరు? రాజు గారు మా డ్రైవర్ అన్నమాట. ఇప్పుడు మనకి చాలా పెద్దది అవుకు రిజర్వాయర్ అనేది. అండి ఇక్కడ ఇక్కడికి పరిహారు జాకలు చాలా మంది వస్తుంటారు జనాలు. కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచి చాలా జనాలు వస్తున్నారు. ఇప్పుడిప్పుడే కొంచెం ఇది బాగా ఫామ్లోకి వచ్చింది. జనాలు అయితే ఫుల్ వస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు. స్పీడ్ బోట్ అది, స్పీడ్ బోటు, సితార బోటు, పెడల్ బోటు అని అన్ని రకాల బోట్లు ఉన్నాయి. చాలా బాగుంటుంది ఇక్కడ. ఇక్కడికి దీనికి వాటర్ వచ్చేది శ్రీశైలం బ్యాక్ వాటర్ అండి. శ్రీశైలం బ్యాక్ వాటర్ అంటే మామూలు సంగమేశ్వరం నుంచి శ్రీశైలం వెళ్తే శ్రీశైలం నుంచి ఇక్కడ పోతిరెడ్డిపాడుకు వస్తాయి, పోతిరెడ్డిపాడు నుంచి ఎలుగోటు రిజర్వాయర్కి వస్తాయండి. ఎలుగోటు రిజర్వాయర్ నుంచి ఇక్కడికి ఎస్ఆర్ బీచ్ కాలువ ద్వారా దీనికి రిజర్వాయర్లోకి వస్తాయండి. ఇక్కడ బోటింగ్ కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ అవుకు వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయండి. మనం కొండల దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ ఇక్కడ నుంచి మనం వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు అలో లేదు. లోపలోకి వెళ్దాం. చాలా పెద్ద రిజర్వాయర్ అవుకు రిజర్వాయర్. ఈ బోటింగ్ ఫెసిలిటీ వల్ల మన పర్యాటకులకు చాలా మంచి ఉపశమనం కలుగుతుంది. వీకెండ్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో వచ్చి. ఈ బోటింగ్ కాస్ట్ స్పీడ్ బోట్ అయితే 200 రూపీస్, నార్మల్గా పెడల్ బోట్ అయితే 100 రూపీస్, నార్మల్గా ఫ్యామిలీది అయితే 150 రూపీస్ అన్నమాట. ఇక్కడ బోటింగు అలాగే అన్ని సౌకర్యాలు కలుగుతాయి. మామూలు రూమ్స్ కూడా ఉన్నాయండి స్టే చేయడానికి. ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది అవుకు రిజర్వాయర్ అనమాట. దీని కెపాసిటీ 3 టీఎంసీలు. గవర్నమెంట్ ఇక్కడ నుంచి ఎక్స్టెండ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ అనేది అవుకు చిన్న చెరువు నుంచి ఉంటుంది. చిన్న చెరువు నుంచి ఇది అవుకు రిజర్వాయర్ వచ్చి అవుకు రిజర్వాయర్ నుంచి మనం ఫస్ట్ బోటింగ్ వెళ్ళాము కదా పెద్ద చెరువు. అవుకు పెద్ద చెరువు నుంచి ఆ వాటర్ అనేది మనకు కడప జిల్లాలోని మైలవరం డ్యామ్కి వెళ్తే అక్కడి నుంచి ఒక వాళ్ళు తాగునీరు వాడతారు. ఇక్కడ నుంచి మనకి చుట్టుపక్కల చాలా విలేజ్కి ఈ అవుకు వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ చూస్తే కంచిపూల్ మేరకు పచ్చగా ఒరే వేసి ఉంటారు. ఇప్పుడు ఎప్పుడు చూసినా 365 డేస్ ఎప్పుడు పచ్చగానే ఉంటుంది ఈ అవుకు వాటర్ వల్ల. ఈ అవుకు చెరువుని మన రాజుగారు కట్టించారు. తర్వాత మన రాజశేఖర డ్యాంలో ఈ అవుకు చెరువుని బాగా డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు ఒక గేట్ తెరవడం జరిగింది. ఆ వాటర్ అనేది ఈ చిన్న చిన్న కాలువల ద్వారా చుట్టుపక్కల ఊర్లకి వెళ్తాయి అనేది. ఇది గొల్లలేరు అంటారు. గొల్లేరు ఈ వాటర్ అనేది గొల్లేరు ద్వారా చుట్టుపక్కల విలేజెస్ అంటే చిన్నకోటాల శివవరము ముదిగేడు అన్నవరం అనే ఊర్లోకి వెళ్తారు. అక్కడ వాళ్ళు ఈ వాటర్ని ఉపయోగించి బాగా పంటలు సాగు చేస్తున్న జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఇది అవుకు సాయిబాబా టెంపుల్. చాలా ఫేమస్ అన్నమాట. మనకి ఈవినింగ్ పూట చాలా ప్రశాంతంగా ఒక టైం గడపడానికి ఒక ఫ్యామిలీతో మంచి అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయాలంటే ఈ సాయిబాబా టెంపుల్ అని చాలా ఫేమస్. ఈ చుట్టుపక్కల చాలా ప్రశాంతంగా చెత్తతో కూడుకుంటూ ఉంటాయి. అందువల్ల మనం ప్రశాంతమైన జీవితాన్ని గడపచ్చు ఇక్కడ. ఇక్కడ మనం లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం. ఇది 600 సంవత్సరాల క్రితమైన దేవస్థానం. ఇది కృష్ణదేవరాయ కాలంలో నిర్మించబడినటువంటి స్వామి దేవస్థానం. ఇది ఇక్కడ మనము ప్రత్యేకత ఏంది అంటే ఇక్కడ సంవత్సరానికి ఒకసారి వైశాఖ మాసంలోన బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అది బ్రహ్మోత్సవాలు కాకుండా 6 ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాలు ఏంటివి అంటే దసరా, సంక్రాంతి, ఉగాది, కృష్ణాష్టమి, చిలుకద్వాదశి, ఇట్లా 6 ఉత్సవాలు జరుగుతాయి స్వామికి. ఇది 600 సంవత్సరాల క్రితం నిర్మించబడిన గుడి కాబట్టి దీనికి ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. అందులో వైకుంఠ ఏకాదశి రోజు భగవంతుని యొక్క సేవ అనేది బాగా జరుగుతుంది. గ్రామస్థ ప్రజలందరూ పాల్గొని ఈ సేవలో గుడిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఆ రోజు అలంకరించి దేవుని యొక్క ప్రత్యేకతని ఆ రోజు విశిష్టతని చాటి చెప్తారు. సో ఊరేగింపులు జరుగుతాయి ఆ రోజే. అంతేకాకుండా ఈ గుళ్ళో పెళ్లిళ్ళు శుభకార్యాలన్నిటికీ ఇది నిలయంగా ఉంటుంది.